Hello food lovers, welcome back to Sweetie's Own World. Iroju meekosam andariki ishtamaina 20 sweet item. Adenandi gulab jamun. Ee gulab jamun chala tasty ga alage perfect ga manam ela tayar cheskovalo nenu meeku ee video lo chupinchabothunnanu. Alage induloki manamu sugar syrup kuda tayar cheskuntam kada adi kuda elanti consistency tho tayar cheskovali ela cheskunte manaki sweet anedi perfect ga vastundo nenu meeku ee video lo chupinchabothunnanu alage ee recipe ni chuse munduga mana channel ni evaraina kottaga chustunnatlayite subscribe cheskonatlayite matram subscribe cheskodam matram marchipovoddu మనకి షాప్స్లలో ఎంటీఆర్ గులాబ్ జామున్ రెడీ మిక్స్ అనేది అవైలబుల్లో ఉంటుంది. అందులో ఉన్నటువంటి పిండిని మనము ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఆ తర్వాత చిటికెడు అంటే చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాము. ఇది మనకి స్వీట్స్లలో కొంచెం ఉప్పు తగలడం మంచిది, అందుకనే మనము కొంచెం ఉప్పును యాడ్ చేసుకున్నాం, మరీ ఎక్కువ కాదు. చిటికెడు ఇందులోకి మనం ఆల్రెడీ కాంచి వేడ్ చేసుకున్నటువంటి వాటర్ ఉంటాయి కదా, అవి కొంచెం చల్లారిన తర్వాత అదే అండి కొంచెం గోరువెచ్చని హీట్తో ఉన్నటువంటి వాటర్ని మనం కొంచెం కొంచెం ఈ పిండిలోకి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడే మనకి ఈ పిండి అనేది చక్కగా మిక్స్ అవుతుంది. సో చూసారు కదా, ఇంతే చక్కగా మిక్స్ అయిన తర్వాత మనము ఈ పిండిని మనము ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. సో మనము ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ప్యాకెట్లోకి, మనము ఈ ప్యాకెట్లోనే ఈ పిండిని పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకుందాము. అప్పుడు ఎలాంటి గాలి అనేది ఏది తగలకుండా చక్కగా మనకి పిండి అనేది చక్కని డగ్గ తయారైపోతుంది. ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకొని ఈ గ్యాప్లో అందులోకి 250 గ్రామ్స్ షుగర్ అలాగే 250 ml వాటర్, అంతే అండి. సేమ్ కన్సిస్టెన్సీతో మనము వాటర్ అలాగే షుగర్ తీసుకుంటున్నాము. అప్పుడే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు వాటర్ అనేది కొంచెం తగ్గించుకోవచ్చు, 200 ml ఆర్ 150 ml అయినా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు మనకి స్వీట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇదైతే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఉంటుంది. సో నేనైతే 250 ml వాటర్ యాడ్ చేసుకున్నాను 250 గ్రామ్స్ షుగర్కి. ఇది చక్కగా కరిగేంత వరకు మనము స్పూన్తో ఇలా కలిపిపోతూ ఉన్నాము. అలాగే 3 యాలుకల్ని మనము మంచి అరోమా కోసం, సిరప్ మంచి అరోమాతో గుమగుమలాడుతుంది. సో మనము అవి దంచిపెట్టుకొని అవి కూడా మనము ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఈ షుగర్ సిరప్ మనము హై ఫ్లేమ్లో ఉండగానే తయారు చేసుకుంటాము. అలాగే ఈ షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ వచ్చేసి మరీ థిక్గా కాదు, మరీ పల్చగా కాదు, కొంచెం స్టిక్కీగా ఉండేలాగా మనం ప్రిపేర్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇది ఆరే లోపలగా మనము ఈ గులాబ్ జామున్ మిక్స్ తోటి గులాబ్ జామున్ రౌండ్స్ని మనం తయారు చేసుకుందాము. ఈ గులాబ్ జామున్ రౌండ్స్ని మనము నార్మల్గా ఇలా కొంచెం పిండి తీసుకొని మనం నార్మల్గా ఎంటీ హ్యాండ్స్తో మనము నార్మల్గా చేసుకుంటే అది సరిగ్గా రాదు. సో నెయ్యి కానీ మన ఇంట్లో అవైలబుల్, ఒకవేళ నెయ్యి లేకపోతే నూనెని కానీ ఇలా స్ప్రెడ్ చేసుకొని మన చేతి పైన, ఆ తర్వాత ఇలా రౌండ్ని మనము పెట్టేసుకొని దాన్ని స్మూత్గా మనము ఇలా అంటూ ఉంటే మనకి ఇది చక్కగా మనకి రౌండ్ అవుతుంది. సో ఈ గులాబ్ జామున్ అనేవి బ్రేక్ అవ్వకుండా చాలా చక్కగా పర్ఫెక్ట్గా తయారైపోతాయి. సో మిగతా పిండిని కూడా మనము ఇలానే సన్న సన్న బాల్స్గా మనము గులాబ్ జామున్ బాల్స్ని తయారు చేసుకుందాము. నెయ్యి కానీ నూనె కానీ మనం యూస్ చేస్తే సరిపోతుంది. సో చూసారు కదా, అన్నీ తయారైపోయాయి. సో ఇప్పుడు మనము పాన్ పెట్టేసుకొని అందులోకి ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ అనేది వన్స్ హీట్ అయిన తర్వాత మనము ఈ రౌండ్స్ అన్నిటిని బాగా డీప్ ఫ్రై చేసేసుకుందాము. వీటిని మనము మీడియం ఫ్లేమ్లోనే మనము ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి వీటిలో ఎలాంటి పిండి అనేది లేకుండా చక్కగా గులాబ్ జామున్ అనేది తయారైపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా సూపర్బ్గా ఉంటుంది. చూసారు కదా, ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి, ఎలాంటి బ్రేక్స్ ఎలాంటివి లేకుండా గుండ్రంగా చక్కగా మనకి తయారైపోయాయి. సో నేను చెప్పినటువంటి టిప్స్తో మనక మీరు గులాబ్ జామున్ తయారు చేసుకుంటే చాలా టేస్టీగా అలాగే మంచిగా తయారైపోతాయి. చూసారు కదా, ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి కదా. సో వీటిని మనము ఒక సపరేట్ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. ఇవి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేద్దాము. ఇప్పుడు చల్లారినటువంటి షుగర్ సిరప్లోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి గులాబ్ జామున్ బాల్స్ని యాడ్ చేసుకుందాము. చూసారు కదా, ఇప్పుడు మనము ఇది ఒక 20 మినిట్స్ అలా పక్కన పెట్టేద్దాము. ఈ సిరప్ అనేది అన్నిటికీ బాగా
స్ప్రెడ్ అయ్యి ఇవన్నీ స్వెల్లింగ్ అవుతాయి. చూసారు కదా చాలా టేస్టీగా అలాగే ఎమ్మీగా ఉండేటటువంటి గులాబ్ జామున్ తయారైపోయింది. సో మరెందుకు ఆలస్యం, మీరు ప్రతి ఫెస్టివల్కి ఈజీగా సింపుల్గా 10-10 నిమిషాల్లో మీరు గులాబ్ జామున్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. సో మీరు ట్రై చేయండి, అలాగే మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని మాత్రం మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.